ఈరోజు క్లాసు ఆదేశ సూత్రాలకు సంబంధించినండి. ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ప్రాథమిక హక్కుల తర్వాత భారత రాజ్యాంగంలో 4వ భాగంలో మనకి ఆదేశ సూత్రాలను గురించి చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలు ఆదేశ సూత్రాల గురించి తెలియజేస్తాయి. అసలు ఆదేశ సూత్రము అంటే ఏంటి, ఇది మొదలు తెలియాలి మనకి. ఇక్కడ ప్రాథమిక హక్కులు అనే అంశం మాట్లాడుకున్నప్పుడు హక్కు అంటే రాజ్యం ప్రజలకు కల్పించిన అవకాశం అన్నాం. అదేవిధంగా ఈ ఆదేశ సూత్రాలు అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఆదేశ సూత్రాలు అంటే రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే మార్గదర్శకాలు అని చెప్పొచ్చండి. రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే మార్గదర్శకాలు. అసలు రాజ్యాంగం ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇవ్వడం ఎందుకు, అసలు మార్గదర్శకాలు అంటే ఏంటి, ఎందుకు ఇవ్వాలి, ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు గమనించండి, సమాజంలో భిన్నమైనటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అలా భిన్నమైన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఎవరో ఒకరు ఒక రాజకీయ పార్టీ కానీ ఒక కూటమి కానీ అధికారంలోకి వస్తుంది. అలా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి ప్రజల్ని ఎలా పాలించాలో, వాళ్ళ మేలు కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో పూర్తిగా తెలియచ్చు తెలియకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక రాజకీయ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఎంతో చేయాలని అనుకోవచ్చు, కానీ అది ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు లేదా తెలియకపోయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ప్రజా సంక్షేమం కోసం భిన్నమైన, అంటే ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఏం చేయాలి అని చెబుతూ కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందండి. వాటినే మనం ఆదేశ సూత్రాలు అంటున్నాం. ఈ ఆదేశ సూత్రాలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే, ఆదేశ సూత్రాల్ని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగిందండి. ఐర్లాండ్ ఫస్ట్ చాప్టర్లో, ఫస్ట్ చాప్టర్లో రాజ్యాంగ లక్షణాలు అన్న అంశం మాట్లాడినప్పుడు ఏ దేశం నుంచి ఏం గ్రహించాం అన్నప్పుడు ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు అని ఒక జాబితా మనం అక్కడ గమనించడం జరిగింది. ఈ ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు తీసుకున్నాం. ఐర్లాండ్ ఎక్కడి నుంచి తీసుకుంది ఈ ఆదేశ సూత్రాలని అంటే, ఐర్లాండ్ స్పెయిన్ దేశం నుంచి తీసుకుంది. స్పెయిన్ ఎక్కడి నుంచి తీసుకుంది అంటే, స్పెయిన్ రోమ్ దేశం నుంచి గ్రహించడం జరిగింది ఈ ఆదేశ సూత్రాలని. ఐర్లాండ్ స్పెయిన్ నుంచి, స్పెయిన్ రోమ్ నుంచి. అంటే మనం ఇట్లా కూడా గమనించవచ్చు, రోమ్ నుంచి స్పెయిన్, స్పెయిన్ నుంచి ఐర్లాండ్, అట్లా ఐర్లాండ్ నుంచి ఇండియా మనం తీసుకున్నాం ఆదేశ సూత్రాలని. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నాయనుకున్నాం. ఈ ఆదేశ సూత్రాలు మనకి రాజ్యాంగంలో అయితే ఆదేశ సూత్రాల గురించి ఎలాంటి విభజన లేదు, కానీ ఈ ఆదేశ సూత్రాలని ఎంపీ శర్మ, మహాదేవ్ ప్రసాద్ శర్మ అనే వ్యక్తి ఆదేశ సూత్రాలని 3 రకాలుగా విభజించడం జరిగిందండి. ఏంటి ఆ 3 రకాల ఆదేశ సూత్రాలని ఎలా విభజించడం జరిగింది అంటే, అవి 1 సామ్యవాద నియమాలు, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, సామ్యవాద నియమాలు. 2 గాంధేయవాద నియమాలు, గాంధియన్ ప్రిన్సిపల్స్. 3 ఉదారవాద నియమాలు, ఉదారవాద నియమాలు. సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలు అని ఎవరు విభజించారు అంటే, ఎంపీ శర్మ అనే వ్యక్తి విభజించడం జరిగిందండి. రాజ్యాంగంలో అయితే ఇలాంటి విభజన లేదని మనం గమనించాలి. ఈ ఎంపీ శర్మ, మహాదేవ్ ప్రసాద్ శర్మ అనే వ్యక్తి ఇండియాలో ఫస్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్, ఈయన నాగ్పూర్ యూనివర్సిటీలో ఆయన విధంగా డివైడ్ చేయడం జరిగింది. సామ్యవాద నియమాలు అంటే ఏంటి అంటే, సామ్యవాద నియమాలు అంటే పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలు తగ్గించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డ అంశాలన్నీ కూడా సామ్యవాద నియమాలు అని అర్థం చేసుకోవాలి. మరి గాంధేయవాద నియమాలు అంటే ఏంటి అంటే,
మహాత్మా గాంధీ కలలుగన్న సమాజాన్ని స్థాపించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డవేమో గాంధేయవాద నియమాలు. అంటే మహాత్మా గాంధీ ఐడియాలజీని బేస్ చేసుకొని మహాత్మా గాంధీ కలలుగన్న సమాజాన్ని స్థాపించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డవే గాంధేయవాద నియమాలు. ఉదారవాద మేధోవాద నియమాలు అంటే ఏంటి అంటే స్వేచ్ఛాయుత శాంతియుత సమాజాన్ని స్థాపించడం కోసం రాజ్యాంగంలో పొందుపరచబడ్డ నియమాలు ఉదారవాద మేధోవాద నియమాలు. ఈ ఎంపి శర్మ చేసినటువంటి విభజననే జైన్ దీక్షిత్ అనే మేధావులు కూడా సమర్థించడం జరిగింది. జైన్ దీక్షిత్ అనే మేధావులు కూడా సమర్థించడం జరిగింది. ఈ ఆదేశ సూత్రాలని అంబేద్కర్ ఏమన్నాడు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చడం జరిగిందండి. అంటే అవి కూడా ఆదేశ సూత్రాలనే అర్థం ఇండైరెక్ట్గా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదేశ సూత్రాలు న్యాయ సమ్మతమైనవి కావు. ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అంటే అర్థం ఏంటంటే మనం 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనల్లో ఏవైతే విషయాలు మాట్లాడుకుంటామో వాటిలో ఏదైనా ఒక అంశానికి భంగం కలిగితే అంటే అది సరిగా అమలు కాకపోతే మనం కోర్టుకి వెళ్ళి ఎందుకు దీన్ని అమలు చేయట్లేదు అని ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఎందుకంటే ఇవి ఒక గైడ్లైన్స్ లాంటివి మాత్రమే అని అర్థం చేసుకోవాలి. ఆదేశ సూత్రాలు ప్రభుత్వం యొక్క వనరుల వెసులుబాటును బట్టి మాత్రమే అమలు చేయబడతాయని గమనించాలండి. వనరుల వెసులుబాటు అంటే ఏంటవి, ఏం వనరులు అంటే ఇవి మనకి 3M అని చెప్తారండి. 3M అని చెప్తారు. ఏంటి ఆ 3M అంటే, ఒకటేమో 3M లో నెంబర్ 1 మెన్ మానవ వనరులు, రెండవది మెటీరియల్ వస్తు వనరులు, మనీ డబ్బు. అంటే ఈ ఆదేశ సూత్రాలు అమలు చేయాలంటే మెన్ మెటీరియల్ మనీ మానవ వనరులు వస్తు వనరులు డబ్బు ఇవి ఉంటే అమలు చేస్తారు, లేదంటే లేదు. ఇది ప్రభుత్వం యొక్క కన్వీనియన్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదేశ సూత్రాల్లో మనకి ఆర్టికల్ 41లో పని హక్కు అని ఉందండి. పని హక్కు అంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి పని కల్పించాలని దీని అర్థం. మరి పని హక్కు ఉంది కాబట్టి దేశంలో ప్రతి వ్యక్తికి పని కల్పిస్తున్నామా అంటే అందరికీ కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తన వెసులుబాటు తనకు ఫెసిలిటీ ఉంటే కల్పిస్తుంది, లేదంటే లేదు. ఈరోజు మనం గమనించినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే ఒక పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పని కల్పిస్తున్నారు. మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అలాంటిది ఏదైనా ఉందా అంటే అలాంటి పథకం ప్రస్తుతం ఏమీ లేదు. ప్రస్తుతం గవర్నమెంట్లు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పథకాన్ని ఎత్తివేసింది అనుకోండి, అంటే ప్రభుత్వం ఇక మేము అమలు చేయలేము, మా దగ్గర డబ్బులు లేవని నిలిపివేస్తే మనం కోర్టుకు వెళ్ళి ఎందుకు మీరు ఈ పథకాన్ని నిలిపివేశారు, దీన్ని ఖచ్చితంగా అమలు చేయండి అని అడిగి మనం ఆ ప్రభుత్వాన్ని కొనసాగించుకునే హక్కు మనకు లేదు. అది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర వనరులు ఉంటే అమలు చేస్తారు, లేదంటే లేదు. అందుకే ముందు జాగ్రత్తగా దీంట్లో ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అని పొందుపరచడం జరిగింది. మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి టాపిక్స్లో ప్రవేశిక న్యాయసమ్మతమైనది కాదు, ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి. అంటే ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రాథమిక హక్కుల్లో ఏదైనా ఒక హక్కుకు భంగం కలిగితే మనం కోర్టుకు వెళ్ళి రక్షణ పొందవచ్చు. కానీ ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అంటే వీటిలో ఉన్న అంశాలకి భంగం కలిగితే మనం న్యాయస్థానానికి వెళ్ళి రక్షించుకోలేము అని గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆదేశ సూత్రాలు గురించి సామ్యవాద గాంధేయవాద ఉదారవాద నియమాలని ఎంపీ శర్మ డివైడ్ చేయడం జరిగింది. అయితే ఒకే అంశము ఒక సందర్భంలో సామ్యవాద నియమము కావచ్చు, మరొక సందర్భంలో గాంధేయవాద నియమము కావచ్చు. అంటే అభ్యర్థులు ఈ టాపిక్ చదువుకునేటప్పుడు కానీ దీని గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక ఆర్టికల్ సామ్యవాదలో వచ్చింది, మళ్ళీ అది గాంధేయవాదలో ఎందుకు వచ్చింది అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఒకే సందర్భంలో ఒక ఆర్టికల్ రెండు చోట్ల రావచ్చు. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు అతను ఒక విద్యార్థిగా ఉంటాడు, అదే సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ ఒక ప్రేక్షకుడిగా ఉంటాడు. మరి నువ్వు స్టూడెంటు కదా, ఇప్పుడు నువ్వు సినిమా ఎందుకు చూస్తున్నావు అంటే క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు స్టూడెంటు, సినిమా థియేటర్లో ఉన్నప్పుడు అతను ఒక ప్రేక్షకుడు. అలాగే ఒకే వ్యక్తికి భిన్నమైనటువంటి సందర్భాల్లో భిన్నమైన రూపాలు ఎలా ఉంటాయో ఈ ఆదేశ సూత్రాలు కూడా అలాగే ఒకసారి అది ఒకే ఆర్టికల్ సామ్యవాద నియమము గాంధేయవాద నియమము అలా కూడా అవడానికి అవకాశం ఉంది. ఇది మనం గమనించాలి. ఇక ఈ ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్క అంశం గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఆదేశ సూత్రాల గురించి ఆర్టికల్ 36 నుంచి
51 వరకు ఉన్న నిబంధనలు అనుకున్నాం. దీంట్లో ఒక్కొక్క ఆర్టికల్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. ఆర్టికల్ 36, ఆర్టికల్ 36 ఏం చెప్తోంది ఆదేశ సూత్రాల్లో అంటే, రాజ్యం నిర్వచనం. రాజ్యం నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ రాజ్యం నిర్వచనం అన్న అంశం మనకి ఆర్టికల్ 12లో కూడా వస్తుంది. ఆర్టికల్ 12లో ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ కూడా రాజ్యం నిర్వచనం అనే అంశం ఉంది. మరి అక్కడ రాజ్యం నిర్వచనం అనే అంశం ఉంది, ఇక్కడ రాజ్యం నిర్వచనం అనే అంశం ఉంది. రెండుసార్లు ఎందుకు రాజ్యం నిర్వచనం చెప్పడం అంటే, ఒక వ్యక్తి రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశము చదువుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఒక వ్యక్తికి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆదేశ సూత్రాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అతను ఆదేశ సూత్రాలను అర్థం చేసుకోవాలంటే రాజ్య నిర్వచనం తెలిసి ఉండాలి. కాబట్టి మళ్ళీ సపరేట్గా ఆర్టికల్ 36లో రాజ్యం నిర్వచనం అనే అంశం మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ రాజ్యం నిర్వచనం అనేది ఏంటి, దీంట్లో ఏం చెప్పడం జరిగింది అంటే, ఆర్టికల్ 12లో ఉన్న విషయమే యథాతథంగా మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే రాజ్యం ప్రభుత్వం అంటే ఏంటి అంటే, ఇక్కడ కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు, అదేవిధంగా పార్లమెంటు రాష్ట్ర సంస్థలు చేసిన చట్టాలు ఇవన్నీ కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయని. ఇక్కడ కూడా సేమ్ అండి, ఆర్టికల్ 12లో ఉన్న రాజ్యం నిర్వచనం, ఆర్టికల్ 36లో ఉన్న రాజ్యం నిర్వచనం రెండు ఒకటే అని గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 37, ఆర్టికల్ 37 ఏం చెప్తుంది అంటే, ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు. ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ జస్టిసబుల్, ఆదేశ సూత్రాలు న్యాయసమ్మతమైనవి కావు అని చెప్పడం జరిగిందండి. అంటే రాజ్యాంగబద్ధంగా చెప్తే మళ్ళీ దానికి ఒక స్పష్టత ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక ఈ అంశాల నుంచి ఇక మనం ఒక్కొక్క ఆర్టికల్లో ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుకోవడం జరిగింది, ఒక్కొక్కటి గమనించాలి. ఆర్టికల్ 38 ఏం చెప్తుంది అంటే, ఆదేశ సూత్రాల లక్ష్యం సామ్యవాద సమాజ స్థాపన. ఆదేశ సూత్రాల లక్ష్యం సామ్యవాద సమాజ స్థాపన అని చెప్తుంది. ఆదేశ సూత్రాల లక్ష్యం సామ్యవాద సమాజ స్థాపన అంటే ఏంటి అంటే, ఆదేశ సూత్రాలు సామ్యవాద సమాజాన్ని స్థాపించడం కోసం ఉద్దేశించబడ్డవి అని చెప్తున్నటండి. ఆర్టికల్ 39 ఏం చెప్తుంది అంటే, రాజ్యం ప్రజా సంక్షేమాన్ని సామాజిక క్రమాన్ని కాపాడాలి, లేదా సామాజిక క్రమాన్ని ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి. ఇక్కడ రాజ్యం సామాజిక క్రమం అంటే సోషల్ ఆర్డర్, సామాజిక క్రమాన్ని ప్రజా సంక్షేమాన్ని ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి. సామాజిక క్రమాన్ని ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అంటే ఏంటి, అసలు సామాజిక క్రమం అంటే ఏంటి అంటే, సమాజంలో ఉన్నటువంటి భిన్న వర్గాల మధ్య విపరీతమైనటువంటి వ్యత్యాసాలు ఉండకూడదండి. ఆర్థిక వ్యత్యాసాలు కానీ ఇతరేతర వ్యత్యాసాలు కానీ ఉండకూడదు. ఎందుకంటే అలా ఉండడం వల్ల రెండు వర్గాల మధ్య విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉన్నట్టయితే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇండియాలో ఉన్నటువంటి సమస్య అదే. ఇక్కడ చూడండి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో ఒక ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక కుటుంబం అంటే ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లలు, ఒకరోజు ఒక డిన్నర్కు పెట్టే ఖర్చుతోటి ఒక కూలీ చేసుకునే కుటుంబం దాదాపుగా 3